ఆది సంపుతుడా, మరొకసారి నీకు ప్రణమిల్లి నమస్కారం పెడుతున్నా తండ్రి. నీ అద్యతన కృపకు, నీ అద్యతన ప్రేమకు, నీ అద్యతన సమాధానానికి మా జీవితంలో మేమేమీ చెల్లించలేము. అయితే నేను ఒక్క మాట చెప్తున్నాం, మీరు నా పిల్లలు కాబట్టి మీరు సౌభాగ్యకరంగా ఉండాలి. మీరు నా పిల్లలు కాబట్టి భూలోకంలో ఉన్న శ్రేష్ఠ జనులుగా మీరు ఉండాలి. మీరు నా పిల్లలు కాబట్టి మీకు ఎటువంటి వ్యాధులు ఉండడానికి లేదు, మీకు ఎటువంటి దరిద్రం ఉండడానికి లేదు, మీకు ఎటువంటి దుఃఖం ఉండడానికి లేదు. అది లోకంలో ఉన్నది అని చెప్తున్నాం. కనుక ప్రభు, మేము బాబుని కాజ్ఞానుసారంగా జీవించే అదృష్టాన్ని దయచేయండి. దేవా, ఇప్పుడు బాబు మాతోనూ మాట్లాడితే మేమందరం బతుకుతాం. ఎంచితండి, ఆది అందు వాక్యం అన్నది, వాక్యం దేవుడి గ్రంథి, వాక్యమే కృపాస సంపన్న అని పిల్లల దగ్గరికి వచ్చిందని వాక్యం ఇచ్చాం. కనుక నీ పిల్లలమైనా కాబట్టి, నీ వాక్యం మా దగ్గరికి వచ్చింది కాబట్టి దేవా, నీ వాక్యాన్ని నమ్మగల శక్తి అవును బాబు. అబ్రహాం చెప్తున్నాడు, దేవుడు ఉన్నాడనే వాళ్ళే దేవుడి దగ్గర రావాలి. అది శిక్షకు పాత్రలు ఉంటాం. అంచేతను ఉన్నావని నమ్మిక చేత మేమందరూ కూడా నీ పాదాల దగ్గర చేరున్నాం. దేవా, మాలో అనేకుని కలుస్తాను, మాలో అనేకుని వ్యాధనలు, మాలో అనేకుని దుఃఖాలు, మాలో అనేకుని పరిశోధనలు ఉన్నాయని నీకు తెలుసు. దానికి కారణము అయ్యా, మేము చేస్తున్న అపరాధాలు, మేము చేస్తున్న తిరుగుబాటు, మేము చేస్తున్న బుద్ధిహీనత మమ్మల్ని సమర్పణ చేస్తుంది. కనుక ప్రభు, ఈ సమయంలో ఎంతమంది అయితే నీ మాటను వింటున్నారు, ఆనాడు ప్రభు మరి పరిశుద్ధాత్మ వర్షాన్ని వారిపై కురిపించినప్పుడు వారి ఆత్మ నీ వైపు తిరిగిపోయింది, పాపాన్ని విడిచిపెట్టింది, లోకాన్ని విడిచిపెట్టింది, శాపాన్ని విడిచిపెట్టింది, ఆత్మని ఆనందించింది, శరీరము మౌనం దాల్చింది. కనుక మా శరీరం మౌనం దాల్చాలంటే నీ ఆత్మ మాలకోవాలి. కనుక ప్రభు, నీ యొక్క మాట వింటుండగా అందరూ కూడా పరిశుద్ధాత్మ పెరుగులై నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపడుతూ సకల విషయంలో గనుడుగా ఉన్నట్లు ఆస్వాదించమని నీ ప్రేమ గల పాదాలు సమర్పిస్తూ ఏసునాం బతాలు వేర్చున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాడు మీకు అందరికీ శుభం కలుగునుగా. ఆయన కృపాసన బట్టి మీ తరాలు ఎప్పుడు కూడా దీవినికరంగాను, మహిమకరంగాను, సంతోషకరంగా ఉండి భూలోకంలో ఉన్నంతకాలము ఆయన మార్గంలో మీరు భరిస్తూ శాస్త్ర కృపకు పాత్రులుగా ఉండిగాక. ఆమెన్. జీవం కలిపడానికి వందనాలండి. మీ అందరికీ నా ప్రియ వందనాలు చేస్తున్నాం. ముఖ్యంగా నా దగ్గరికి చాలామంది జనం వస్తూ ఉంటారండి. అయితే అన్నయ్య గారు స్వస్థ పరుస్తారు ఇలా కాదండి, అన్నయ్య గారిని మనం ఏదో కనుక్కోవాలి. సరే, మాకు స్థానిక సంఘం చాలా దేవుడిచ్చాడండి. అది కాకుండా చాలామంది అవుటర్స్, వాళ్ళు హిందువులే కావచ్చు, లేకపోతే క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, శ్రమలు అనేవి చాలా భయంకరమైనవండి. శ్రమలు చాలా భయంకరమైనవి. మనకి శ్రమలు రాకముందు మనకి దానికి అనుభవం తెలియదు, అంటూ ఉంటాం వాళ్ళకి బుద్ధి లేదు అలా ఉన్నారు, వీళ్ళకి బుద్ధి లేదు ఇలా చేశారు, వాళ్ళకి బుద్ధి అసలు పనిచేయలేదు వాళ్ళకి అని చేత ఏంటి వాళ్ళు అలా దరిద్రం అనిపించారు, కష్టపడి చేయడం చేతరాదు, మరి కష్టపడి చేసుకోవడం చేతరాదు, పిల్లలకు బుద్ధి చెప్పుకోవడం చేతరాదు అని చాలామంది నా ఇంటి వాళ్ళు మాట్లాడటం కూడా మనం వింటూ ఉంటాం. అయితే దేవుడి సోస్ర అటువంటి జనాంగము నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఎందుకు పడుతున్నారో తెలియ, శ్రమలు ఎందుకు పడుతున్నారో అనిపిస్తున్న దుఃఖాలు ఏంటి అనేది కనుక్కోవడం కోసమే నా దగ్గరికి చాలామంది వస్తారండి. అయితే దేవునికి అద్భుతమైన కృప వల్ల నేను హిందూ మతంలో ఉండగా మరి చిన్నప్పుడే మా మామయ్య గారు వేదాంత పండితులండి, ఆయన ఎందుకో వేదాలు చదివిస్తూ ఉండేవారు నాకు, ఎందుకో ఆయన దాన్ని అర్థం చెప్తూ ఉండేవారు మా మామయ్య గారు, ఇది ఇలాగరా అది ఇలాగరా అని. అవన్నీ సంస్కృతిలో ఉండి ఆ సంస్కృత పదాలని కొంచెం అందిస్తే మా మామయ్య గారు అన్నీ కూడా దాన్ని విశ్వీకరించి చదువుతూ ఉండేవారు ఆయన. ఆ విధంగా కొంతవరకు దాన్ని తెలుసుకోగలిగాను. తెలుసుకుంటే అందులో ఏముందంటే, ఏదో ఒక కులం వాళ్ళు, ఏదో ఒక మతం వాళ్ళు, ఏదో ఒక జాతి వాళ్ళు ఇలాగ యజ్ఞం చేసి, యాగం చేసి, క్రతువు చేసి, తపస్సు వాళ్ళ జీవితంలో ఏదో సంపాదించుకుంటారు అనే విషయాలు అందులో ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఎక్కడ పాడైపోయారు కూడా విషయాలు వాళ్ళ గురించి అందులో రాయబడి ఉన్నాయి. అలా వెళుతూ వెళ్తూ ఉండగా నా అదృష్టం వల్ది నేను పరలోకానికి వచ్చాను కాబట్టి మహాతండ్రి నా దగ్గరికి వచ్చారు. వచ్చి నాయన మరి సమయం అయింది కాబట్టి రావాలన్నారండి. నాకు ఈ లోకంలో ఉన్నాను కాబట్టి లోక భాషలో నాకు అర్థం కాక నేను తండ్రి మీద తిరుగుబడి చేశాను. నాయన అదేంటండి అలా అంటున్నారు మీరు, మరి నేను పలానా కులంలో పుట్టాను, పలానా జాతిలో పుట్టాను, నేను పలానవాడిగా ఉన్నాను, నన్ను ఎందుకండి ఇలా బాధపెడతానని చెప్పి సత్మాన ప్రవచనం మరి డైరెక్ట్గా మాట్లాడుతూ ఉండేవారు. అయితే నేను తిరగేస్తూ ఉండేవాడిని. అయితే ఎట్టకాలకి నేను 2 సంవత్సరాలు పోయిన తర్వాత దేవుడికి రావటం, ఈ దేవుడి గురించి నేను మీకు చాలాసార్లు చెప్పాను, తెలుసుకోవడానికి ఆశ ఎలాగ ఆశ్రదించబడతాము అనేది తెలుసుకోని ఆశ అండి. ఇంకంతకంటే లేదు, దరిద్రుని అయిపోయాను, దేవుడి మాట ఏం లేదు, కంప్లీట్ అయిపోయాను.
సెంటు భూమి లేకుండా అయిపోయానండి, అదర్స్ అకౌంట్ లేకుండా అయిపోయాను, వారసు రోజులు భోజనం లేకుండా అయిపోయాను. దైవాగ్యం మీద అంతేనండి, మీకైనా అంతే, ఎవరికైనా అంతే. నేను దైవాగ్యం మీరేనండి. బతిమాలాడు, నా దగ్గర అన్నీ ఉండగా, ఆస్తి ఉండగా, అంతస్తు ఉండగా, భోగం ఉండగా, భాగ్యం ఉండగా బతిమాలాడండి. లాస్ట్కి నా కొడుకు కూడా ఒకగానో ఒక కొడుకు ఇల్లు తెలిసి వెళ్ళిపోయాను, నా భార్య సిక్ అయిపోయింది. అప్పుడు దిక్కు లేక నేను దేవుడి దగ్గరికి వచ్చానండి. వచ్చిన తర్వాత దేవుడి గురించి మరి ఆశీర్వాదం సంపాదించాలి. ఏమైనా సరే మరి హిందూ మతంలో రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు, ఆ విధంగా ఆశీర్వాదం సంపాదించుకోవడం గొప్ప ఆశ కలిగి నేను దేవుడు ఆక రావటం జరిగిందండి. అయిన తర్వాత మరి నేను చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళి అడిగానండి, అయ్యా మరి ఇలా ఉంది కదా, మరి ఎలాగా మరి దీన్ని నేను ఇలా చేశాను కదా అంటే అరే ప్రే అని అనరండి. లేకపోతే ఆ సంఘంలోకి వెళ్ళొద్దు, ఈ సంఘంలోకి వెళ్ళొద్దు, ఆ ఫాస్ట్ గారి దగ్గరికి వెళ్ళొద్దు, ఈ ఫాస్ట్ గారి దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళు అలాగ కొవ్వు తిరిగిస్తున్నారు, వీళ్ళు అలా చేస్తున్నారు, ఇలా చెప్తూ ఉండేవారండి. నేను చాలా దాని గురించి ట్రబుల్ అనిపిస్తూ ఉండేవాడిని, నాకు తెలియకుండానే ట్రబుల్ అనిపిస్తుంది. అసలు ఏది నేను తీసుకోవాలి నిర్ణయం, ఏ విధంగా యేసుప్రభు ఒక్కడే, బైబిల్ ఒక్కడే, ఈ యొక్క బాప్టిజం ఒక్కటే కనబడుతుంది, కానీ వీళ్ళ తిరకాసులు చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి, ఏం చేయాలి అని నేను కంప్లీట్ మౌనం దాల్చానండి. మౌనం దాల్చినప్పుడు ఒక అద్భుత విషయాన్ని దేవుడు నాతో ముఖాముఖిగా మాట్లాడటం ప్రారంభించాడు. ఆ మాట్లాడటం ప్రారంభించినప్పుడు నేను ఒక గొప్ప రహస్యం తెలుసుకున్నాను. ముందు మనిషి దేవుణ్ణి నమ్మాలండి అని తెలుసుకున్నాను. రెండు, ఎప్పుడైతే మనం దేవునికి భక్తులుగా మారుతామో దేవుడు ఏమి చెప్పాడో అది చేయాలండి. సరే దీని గురించి ఇన్వెస్టిగేషన్గా ముందుకెళ్ళానండి. చాలా సమస్యలు నాకు ఎదురైనాయి. దావీదు ఎందుకు పాడైపోయాడా, సౌలు ఎందుకు పాడైపోయాడా, ఇజ్రాయెల్ 430 సంవత్సరాలు ఎందుకు అలాగా దేవుడి బిడ్డలై ఉండి, వారి వంశం చాలా పెద్ద వంశమై ఉండి, అబ్రహాం సంతానమై ఉండి ఎందుకు అలా శ్రమలు అనిపించారు. అదిపోనే మళ్ళీ వాళ్ళు చాలా దేవుడు ఆశించాడు. ఆశించిన తర్వాత మళ్ళీ వాళ్ళు పాడైపోయారు. మళ్ళీ కింద మీద పెట్టి దావీదు గారు మందిరం కట్టారు. మందిరం కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు రాజ్యాలు పోగొట్టున్నారు. మళ్ళీ నెహెమ్యా గారు వచ్చి వాళ్ళకి అయ్యో మళ్ళీ రాజ్యాన్ని సంపాదించారు. మళ్ళీ యేసుప్రభుని సిలివేసిన తర్వాత శాశ్వతంగా 2000 సంవత్సరాలు మట్టి కలిసిపోయారు. దీని అంతటికీ కారణం ఏమిటా అని నేను, దీంటి వీళ్ళకి వ్యాధాలు తెలుస్తున్నాయి. బైబిల్ వ్యాధం మనకి సంస్కృత వ్యాధం అది కాదండి. సంస్కృత వ్యాధం ఏంటంటే మనకి తెలియకూడదనే ఒక అర్థాన్ని అక్కడ దాశించారు వాళ్ళు. ఎప్పుడైతే బైబిల్ నేను చదవటం ప్రారంభించానో నాకు చాలా ఆత్మ అలాగ విప్పరించడం, నాకు గొప్ప సంతోషం ప్రారంభమైందండి, గొప్ప ఆనందం ప్రారంభమైంది. అయితే నేను దేవుడి దగ్గర మళ్ళీ ఒక మాట అడిగానండి, అయ్యా నేను నీతిమంతుడిగా ఉండినట్లు నన్ను సిద్ధపరిచిన ఆయన, నేను మంచి పనులు చేసినట్లు నన్ను సిద్ధపరిచిన ఆయన, నేను గనక తప్పు చేస్తే ఎవరు పోతారంటే నా పిల్లలు పోతారు, నేను తప్పు చేస్తే నీ ఉగ్రత నా మీకు వచ్చేస్తే, ఇంతవరకు తెలియదు హిందూ మతంలో ఉండగా వాళ్ళెవరో పాండవులు అంట, వాళ్ళెవరో రాజులు అంట, వాళ్ళెవరో అంట, వాళ్ళు అలా ఉంటారంటే ఇలా ఉంటారు, అంతవరకే తెలుసు. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత బైబిల్ ఎవరు పట్టుకున్నారో వాళ్ళు దేవునికి లోబడ్డప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు, సత్క్రియ చేసినప్పుడు, నీతిమంతులు ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం వస్తుంది. లేని పక్షంలో దేవునికి ఉగ్రత వాళ్ళ మీకు వస్తని నేను తెలుసుకున్నాను. అంచేత దేవునికి ఉగ్రత రాకుండా ఏం చేయాలి, ఎదురు చేయాలి కదండి. దానికి కింద చెప్పాయంటే నువ్వు సత్క్రియ చేయాలి. చూద్దామండి ఆది 4:7 చూద్దామడా. నీవు సత్క్రియ చేసిన యెడల, సత్క్రియ చేసిన యెడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచి ఉన్నది. దేవుడు సృష్టిస్తున్నాడు. ఈ వాక్యాన్ని నేను చదివిన తర్వాత చాలా ఆశ్చర్యపోయానండి. ఆశ్చర్యపోయి చిన్నప్పుడు మా పెన్నగారు అనేవారు, ఒరే ఎవరి కర్మకి వాళ్లే కర్తరా, ఎవరి నీతికి వాళ్ళే అదృష్టమంతులుగా ఉంటారా, నీతిమంతులు నిశ్చయముగా దేవుడు దీవిస్తాడరా అని మేము చదువుకున్న రోజుల్లో, లేకపోతే మా పెన్నగారు కూడా తీర్థాలకు వెళ్ళిన రోజుల్లో ఆయన ఎక్కువగా ఆ మాటలు వాడుతూ ఉండేవారు. మా మామయ్య గారు కూడా అనేవారు, ఏనాడు చేసిన కర్మ ఈ కర్మకి ఇలా జరుగుతుంది, వారికి పిలవడపోయాడంటే ఏనాడు చేసిన కర్మ, వాళ్ళు అలాగ అయిపోయారు, వాళ్ళు భేదవాళ్ళుగా అయిపోయారంటే ఏం చేసిన కర్మ, వాళ్ళు అలా అయిపోయారు, ఏదో చేశారు వాళ్ళు, సమ్ ఏదో చేశారు అని మా మామయ్య గారు కూడా అస్తమని అంటూ ఉండేవారు. ఈ వాక్యాన్ని చదివిన తర్వాత నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. చెడ్డ పనులు చేయటము ఎంతవరకంటే నరహత్య మహాపాతకం, వాళ్ళు తక్కువ ఏంటండి, తక్కువ
తిన్నాం కొండక ఆశీర్వదకంగా ఉన్న ఇంట్లోకి తీసుకొచ్చి వాళ్ళతో ఆడుకున్నారండి బాబు. ఆ పిల్లని ఎవరికీ తెలియకుండా చంపేశారండి బాబు. అప్పటి నుంచే కొంప తగులుడిపోయిందండి బాబాయ్ అంటూ నేను విన్నానండి. అలాగే ఊరి పేర్లు చెప్పకూడదు, అలా కూడా పాడైపోయిన వాళ్ళు నేను చాలామంది చూడగలిగాను. అలాగే మేము మా యొక్క ఊళ్ళో ఉండగా మా తోట పక్కనే కొంతమంది జనం ఉండేవారు. మామిడికాయలు కోసుకెళ్ళిపోవటం, ఈ కొబ్బరికాయలు తీసుకెళ్ళిపోవటం, ఇలాంటి పనులు చేస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి మాకు ఆటోమేటిక్గా కోపం వచ్చిందండి. దానికి మా పెరణగారని వారు, ఒరే పిచ్చోడే వాళ్ళు అలా కోసుకున్నారు కదా, వాళ్ళు కన్నాలు వేస్తారు కదా, మరి మరింతగా భేదలు అయిపోతారా, మరింతగా దరిద్రులు అయిపోతారా, మరింతగా శాపగ్రస్తులు అయిపోతారు, ఇంకా వాళ్ళు బాగుపడరా, నువ్వేం మాట్లాడుద్రే అనివారండి నన్ను. రే రాము నువ్వు మాట్లాడతావు మాట్లాడకరా అనివారండి. ఇదేంటి ఇలా అంటారు ఆయన, వాళ్ళు కూసుకుపోయినా మాట్లాడేంటినా, వాళ్ళు అలా కన్న వేసుకుపోయినా మాట్లాడేంటి, కొబ్బరికాయలు పట్టుకుపోయినా మాట్లాడేంటి. అవునండి, వాళ్ళు ఇప్పటివరకు కూడా భేదవాళ్ళుగా ఉన్నారు. కానీ కొన్ని తరాల నుంచి నేను మాయాన్ని చెప్తున్నానండి, కొన్ని తరాల నుంచి మా వాళ్ళు ధనవంతులుగా ఉన్నారు. ఇప్పుడు బైబిల్ వాక్యంలోకి వచ్చిన తర్వాత ఈ సత్యాన్ని నేను తెలుసుకోగలిగాను. ఓహో, మంచి పనులు చేస్తే దేవుడు దీవిస్తాడు, అవునా, అది నిజమా? చూద్దామండి మత్తయి 5:16 చూద్దామండి. మనుషులు మీ సత్క్రియలను చూసి, నీ సత్క్రియలు చూసి పరలోకమందున్న నీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట నీ వెలుగు ప్రకాశింపనీయము. దేవుడి స్వస్థలాలు, మనం ఎప్పుడైతే మంచి పనులు చేస్తూ ఉంటామో, దాన ధర్మాలు చేస్తూ ఉంటామో, దేవుడు ఏం చేస్తాడండి, దీవిస్తూ ఉంటాడు. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు, వాళ్ళు పెట్టిన వాళ్ళు, వాళ్ళు పెట్టిపోతులు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎవరికైనా తొందరగా కంగారు పడరండి అంటూ ఉంటారు. ఇక్కడ కయన అనే మహానుభావుడు, ఇతనికి వాక్యం తెలియదు అంటానికి ఏమీ లేదండి. అయ్యో, ఇతను ఖచ్చితంగా ఆదాం గారి అబ్బాయి, ఆ వాక్యాలన్నీ తెలిసినవాడే. వీడు తమ్ముని చంపేశాడు. తమ్ముని చంపేసిన తర్వాత దేవుడు గారు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు అడుక్కునేవాడుగా మారిపోదువుగాక, నీ పిల్లలు అడుక్కునే వాళ్ళగా అయిపోదురుగాక. దేంటండి, ప్రపంచంతో పరిపాలించే హక్కు ఉండగా, ప్రపంచంతో పరిపాలించే శక్తి ఉండగా, ఇప్పుడు అడుక్కునే వాళ్ళు ఎలా అయిపోతారండి? కొంతమంది అంటారండి, ఏమోనండి, మాకు పూల పొలం ఉండేదండి, పొలం చాలా చాలపడిందండి, ఏమైందో తెలియదండి, పొలం పండడం అనేసిందండి అని కూడా అంటూ ఉంటారు. అది కన్నాం 3:17 ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దన్నా నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ మీరేటండి. ఆదాము గారు ఆజ్ఞ మీరటం వల్ల శపించబడింది. ఏం శపించబడింది అంటే, భూమి శపించబడింది అన్న, దూడ శపించబడ్డాయి అమ్మా. పిల్లలు కైనల్లి హేబెల్ కానీ చంపిస్తారు. చాలామంది వ్యభిచారాలు ఎలా పుడతారని ప్రశ్నిస్తూ ఉంటారండి. అది చాలా తప్పండి గారే. ఎక్కడైతే పాపం ప్రబలుతుందో అక్కడ వ్యభిచారాలు పెరుగుతారు. ఎక్కడైతే పాపం పెరుగుతుందో అక్కడ మరణం చేసేవాళ్ళు పెరుగుతారు. ఎక్కడైతే పాపం పెరుగుతుందో అక్కడ భయంకరంగా మరి వ్యాధిగ్రస్తులు పెరుగుతారు. ఎక్కడైతే పరిశుద్ధ జీవితాన్ని జీవించడం ప్రారంభించారో వాళ్ళు ఆరోగ్యవంతులుగాను, ధనధాన్య సమృద్ధిని కలుగుండి, వారి వంశాలు వర్ధిల్తూ, వారి లోకంలో ఘనమైన దేవులకు అర్హులుగా ఉంటారు అనేది సకల వేద సారాంశం. అంచేత మనము చాలామంది ఈ యొక్క విషయంలో అది అలాగా ఇదిలాగా ఇదిలాగా. రాత్రి సడన్గా ఓ మాట విన్నానండి. ఒక ఆయన పెద్ద ఆయన రాజుగారు మాట్లాడుతున్నారు. ఏమయ్యా అన్నయ్య ఇన్నావా అన్నాడండి. ఏంటండి రాజుగారు, రాజునంటే భయం అండి, నాకు చాలా భయం అండి. ఏంటండి రాజుగారు అన్న, ఏమయ్యాయి సెలవులు కనుక తీసేయబోతే భూమి మొక్క మొక్కల కింద బదులైపోద్దంట, భూమి చాలా నాశనం అయిపోద్దంట, మరి ఇది విన్నావా ఈ వార్త? ఏంటండి అయ్య గారు, కాకినాడ పోద్దంట. అయ్యబాబోయ్ కాకినాడ పోద్దండి, ఈ వార్త విన్నావా? ఆ మరి ఏంటనుకున్నావు, జపాన్ దిగిపోద్దంట. అయ్యబాబోయ్ జపాన్ దిగిపోద్దంట. ఎన్ని చెప్తున్నాడండి ఆయన, ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్న భూమి ఇలా దిగిపోవటం ఏంటి, ఎన్నో వేల సంవత్సరం ఉన్న భూమి ఇలా నాశనమైపోవడం ఏంటి? అవునండి, ఇలా ఏం చేశారండి, ఏం చేశారండి, దేవునికి వ్యతిరేకమైన క్రియలన్నీ చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేశారో వేళ్ళ మీదకి ఉగ్రత వచ్చేస్తుంది. ఏ సెల్లతే ప్రేమించావో ఆ సెల్లతోనే వ్యాధి, ఏ సెల్లతే ప్రేమించావో ఆ సెల్లతోనే నీకు ఆరోగ్యం పాడైపోవటం. మనకు ఇంకా కానండి, మోటార్ సైకిల్ మీద తిరిగి వాళ్ళు కిడ్నీలు ఉండిపోతాయండి. బాబు 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 బాబా, నేను పొద్దుత్మాన్ని తిరుగుతాను, నాకు తప్పదండి. నేను తెల్లవారుజాము 3:30 నుంచి రాత్రి 1 గంట వరకు మోటార్ సైకిల్ మీద తిరగాల్సిందే.
ఆ మాట చెప్పిన కాడి నుంచి నాకు చాలా భయం వేస్తుందండి. ఇంకా తిరగడం మానేద్దామంటే నా ఉదరం దాని మీద ఆధారపడింది. ఏం చేయాలి? ఒక ప్రార్థన చేసుకున్నాను, ఆయన కిడ్నీలు పోయేదానికన్నా చచ్చిపోయిన అనుకో తొందరగా వెళ్ళిపోతాను పరలోక రాజ్యంలోకి. అందుకు నా కిడ్నీలు పోకనన్నా కాపాడు, లేదా తొందరగా మరణం అని ఆప్షన్ పెట్టాను దేవుడికండి. ఆయన అన్నాడు, అబ్బాయి నువ్వు పని చేయాలి కాబట్టి నీకు ఆరోగ్యమును సంతోషం సమాధానం ఇస్తాను కాబట్టి నీకు ఎటువంటి వ్యాధి రాదు. అచ్చత ఈ యొక్క మానవ లోకములో లేక ఈ యొక్క దేవుని బైబిల్ పట్టుకున్న తర్వాత మనకి విస్తృతంగా తెలిసిపోయింది. అంతకుముందు అయితే బ్రాహ్మణోత్తములు దాసించారు, అది ఎవరో పెద్దవాళ్ళకే, అది ఎవరో గొప్పవాళ్ళకే, అది ఎవరో శక్తిమంతులకే, వాళ్ళ వంశానికే ఆశీర్వాదం చెప్పారు. ఇక్కడ చూస్తే యేసుప్రభు చెప్పాడు, బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా శ్రేష్ఠుడిగా ఉండాలి. శ్రేష్ఠుడిగా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలంటే మంచి పని మటుకు గ్యారంటీగా చేయాలి. మంచి పని ఎప్పుడైతే నువ్వు చేయటం మానేసావో నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ధనం కోసం ఎన్ని పాకులాడినా లేక ఆరోగ్యం కోసం ఎన్ని పాకులాడినా లేక నీ జీవితంలో ఎన్నో ఆప్షన్స్ పెట్టుకున్నా నీకు మిగిలిపోయేది చాలా దుఃఖం. మొన్న ఒక బ్యాడ్ చూస్తున్నానండి, నేను చాలా ఆశ్చర్యపోయాను. మా చుట్టాల అబ్బాయి, ఆయన కంప్యూటర్ ఇంజనీరండి, ఆయన ప్రమోషన్ మీద చాలా బాగా పైకి వెళ్ళిపోయారండి. పైకి వెళ్ళిపోయిన తర్వాత 10,000 130,000 రూపాయలు జీతం అండి. చాలా హ్యాపీగా అతని లైఫ్ వెళ్ళిపోతుందండి. ఒక కారు కొనుక్కున్నారు, ఒక బిల్డింగ్ కొనుక్కున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారండి. ఇద్దరు పిల్లలు పుట్టారు, చాలా హ్యాపీగా ఉన్నారు. సన్నగా నడుము పట్టడం ప్రారంభించిందంటండి. సరే కింద మీద పెట్టి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారండి. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి డాక్టర్ గారు అన్నారు, 2 పూసలు బదులైపోయినాయి కాబట్టి ఇతను కూర్చున్నాను పనికి రాడు. అయ్యా బాబు ఎలా బదులైపోయినా అడిగేవాడి మేము. అయ్యా ఎలా బదులైపోయినండి? ఇతను కంప్యూటర్ పట్టుకుని ఆ యొక్క రేడియమ్స్ లోపలికి వెళ్ళిపోయి ఆ యొక్క ఐరన్ లోపలికి వెళ్ళిపోయి ఇతను బలహీనమైపోయాడు. ఇతను ఐరన్ తగ్గిపోయింది, ఏమీ లేదు ఇతను, ఎముకలను బూలైపోతున్నాయి. అయ్య బాబోయ్ అంత ప్రమాదమా? మరి ఇప్పుడు ఎలాగా? పిల్లలలాగా, ఇల్లెలాగా, ఇల్లెలాగా, పిల్లలలాగా? అవునండి. సరే ఒక విచిత్రం చేశారు, 10 మంది కుష్టివ్యాధులు వచ్చారు ఆయన దగ్గరికి. పేతురు గారు అంటాడండి చక్కడ మాట, అయ్యా 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 ఏసయ్యా అది భయంకర వ్యాధి అయ్యా, అయ్యా ఏసయ్యా అయ్యా 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 ముట్టుకోకయ్యా, అయ్యా వాళ్ళకి దూరంగా ఉండయ్యా అని కేకేస్తున్నారు పేతురు గారు. వాళ్ళు అంటారు, మేము నిజంగా పాపం చేసామండి, అందుకు మాకు కుష్టివ్యాధి ప్రాప్తించిందండి, అందుకు మీకు ఇష్టమైతే మమ్మల్ని ముట్టుకుంటారా అని అడిగారు. ఆయన అన్నాడు, నాకు ఇష్టమే అని వాళ్ళ 10 మందిని ముట్టుకున్నాడండి. ముట్టుకుని అన్నాడండి, మీరు వెళ్ళి ఏం చేస్తారు తెలుసా, మంచి పనులు చేయండి. మీరు చేసిన పనికిమాల యాశాల వల్ల ఆరోగ్యం పాడైపోయింది, మీరు చేసిన పనికిమాల క్రియల వల్ల మీ ఆరోగ్యం పాడైపోయింది, ఇంక మీరు అలా చేయొద్దు అని సబ్బెట్టి తురుసుకున్నాడు అంటారు యేసుప్రభువారు. ఏం తురుసుకోలేదు, ఎందుకంటే రోగజీవులు మన దగ్గర రావాలంటే ఎవరాజ్ఞ కావాలండి? దైవాజ్ఞ కావాలి. అందుకే ఏబు 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు సాతాన్ అంటుంది, అయ్యా 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 ఏబుకి నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి ఆయన ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలామంది దెయ్యం పట్టేసుకుంది అంటారు. ఎందుకు పట్టేసుకుందండి? ఎదుగో చెప్తుంది, నేను పట్టుకోలేను, నా వల్ల కాదు, నువ్వు ఆజ్ఞ ఇవ్వాలి నాకు, నేను పట్టుకుంటాను అని చెప్తే మనం చూసినప్పుడు మనకి సౌల్లోంచి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి దేవాత్మ వచ్చి అతను పట్టుకుని అతన్ని ఈర్ష ద్వేష మచ్చర కలహాలతో అతను నింపేసింది. అందుకు నా ప్రియ బిడ్డలారా, మనం ఏం చేస్తే అదృష్టవంతులుగా ఉంటాం, మనం ఏ ఆలోచించే అదృష్టవంతులుగా ఉంటాం. మన తండ్రి చెప్తున్నాడు, మీరు పాపం చేసి జయించలేరు, మీరు చెడ్డ పనులు చేసి ఆస్వాదించబడలేరు. అందుకు మీరు దేవుడు నన్ను అడగండి, నాకు మంచి పనులు చేయడం నేర్చుకు. నేను చాలాసార్లు చెప్పానండి, మా నాన్నగారి పరిస్థితి మారిపోయినప్పుడు నేను కూడా పట్టించుకోలేదండి. అప్పుడు నేను దేవుళ్ళకి వచ్చానండి. ఒక ఆయన చెప్పాడయ్యా నీ తండ్రి పరిస్థితి ఎలా ఉంది? అవును వెళ్ళానండి, మా నాన్నగారిని తీర్చేసుకున్నాను, మా దగ్గర పెట్టుకున్నాం, ఏదో ఆయన అలాగా రోజు గడుపుకున్నారు. కానీ ఏ రోజున వచ్చే మా నాన్నగారు, ఇంకా నాకు అన్నదమ్ములు ఉన్నారండి, అక్కచెల్లు ఉన్నారండి, కానీ వాళ్ళు ఎవరు డెవలప్ అవ్వలేదు. నేనైతే డెవలప్ ఎవరన్నా అడిగారనుకోండి, ఫస్ట్ చెప్పేది మా నాన్నగారు మా అమ్మగారి ప్రార్థనే అని ఎంత గొప్ప పని చేసింది. వాళ్ళు ప్రార్థన చేశారో లేదో నాకు తెలియదు, వాళ్ళు ఎప్పుడైతే నా ఇంట్లో తీసుకొచ్చానో నాకు ఆశీర్వాదం ప్రారంభమైంది. యేసుప్రభు వారు కూడా చెప్పింది, అది నీ తల్లిదండ్రులను సన్మానించు నీ ఆశీర్వాదం కోసం, వాళ్ళు పోషించడం కోసం కాదయ్యా, పిచ్చోడా వాళ్ళు పోషించడం కోసం కాదు,
నాకు వాటా ఇవ్వలేదు, ఆడికి ఎక్కడ చెరువు ఇటు తక్కువ, అందుకోసం నీ ఆశీర్వాదం కోసం, నీ దీవెని కోసం ఫ్యాక్ట్గా నా జీవితంలో చూడగలిగాను, నా జీవితంలో అట్టి కార్యాన్ని చూడగలిగాను అని చెప్తున్నా పిల్లరా. సత్క్రియ మనల్ని ఘనపరుస్తుంది. మనకి పెద్ద పెద్ద లిటరేచర్ అవసరం లేదు, బైబిల్ గ్రంథీకరించబడింది. బైబిల్ సంస్కృతం లేదు, బైబిల్ ద ఇంగ్లీష్లో లేదు, బైబిల్ లేకపోతే ఏదో హెబ్రీ భాషలో లేదు. బైబిల్ నీకు అర్థమయ్యేలాగా, నీకు తెలుసుకునేలాగా, నీకు కావాలంటే ఒకసారి ఎవరన్నా కూర్చోబెట్టి చదివించుకో. చూద్దాం, కీర్తన గ్రంథం చూసినప్పుడు ఒక అద్భుత విషయం చెప్తాడు. చూడమ్మా, ఓట్ ఐ జాయ్ దుష్టుల ఆలోచన చెప్పన నడువక. ఏం చేయాలండి, మన ఇంటికి వచ్చి మీ నా మీ మాంగారు మంచివాడు కాదు అని చెప్పినప్పుడు మనం వినటానికి అంగీకారం అంటారా? వినకూడదండి, వినకూడదండి. మన మాంగారు మంచి ఆయన మంచివాడు కాకపోయినా ఆయన మనం సన్మానం చేయవలసిన బాధ్యత ఉంది. ఇప్పుడు మనం చెబుతుంది ఎవరంటే పక్కావుడి, పక్కావుడి ఎవరంటే దెయ్యం. నీ మాంగారు మంచివాడు కాదు, నీ మాంగారిని అన్యాయం చేశాడు, నీ మాంగారిని మోసం చేశాడు, మీ అత్తగారు ఎలాంటిది, మీ అత్తగారు ఎలాంటిది అని చెప్పినప్పుడు దెయ్యమా నువ్వు వెళ్ళు, నువ్వు ఉండటానికి లేదు, నాకు ఆశీర్వాదం రాక అడ్డం పెట్టేస్తున్నావు, నేను ఆశించబడికి నన్ను అడ్డం పెట్టేస్తున్నావు, నువ్వు వెళ్ళిపోతా వెళ్ళిపోవా మా ఇంటి కాడి నుంచి. అది బిడ్డలారా, మీ శ్రమలు అనిపిస్తున్నాం, మేము దుఃఖాలు అనిపిస్తున్నాం, మా జీవితంలో ఎంతో కాలం అయితే దేవుణ్ణి నమ్ముకుని మేము సుఖం అనిపించడం, మా వెనకాల చాలామంది డెవలప్ అయిపోవడం మేము చూస్తున్నాం అని మీలో చాలామంది వాపోతూ ఉంటారు. నా దగ్గర కూడా అలాంటి ప్రశ్నలు జవాబులు పెడుతూ ఉంటారు, నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. చూద్దామండి ఒకసారి ప్రసంగి 8:12 చూద్దాం. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనంత మాత్రమున దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందరనియు భక్తిహీనుడు ఎవరంటారంటండి, భక్తిహీనుడు బాగున్నాడు ఎవరంటారంటండి. నీ మనసులో భక్తిహీనత ఉన్నప్పుడే భక్తిహీనుడు బాగున్నాడు. నీకు తెలుసా, గొప్ప దేవుని స్తుతించడము నీకెంత గొప్ప ఆశీర్వాదం. ఒకటి, భార్యాభర్తల ద్రైక్యత. 2, నీకు కావలసిన ఆహార పానీయాలు. నీకు చక్కటి సంతానం, నీకు మంచి ఆరోగ్యము, మంచి దీవెన నిన్ను పరలోకరాజ్యం తీసుకెళ్తాడు. దుష్టుడు ఎక్కడికి వెళ్తాడు? యూదా ఎక్కడికి వెళ్ళాడు? సౌలు ఎక్కడికి వెళ్ళాడు? కయీను ఎక్కడికి వెళ్ళాడు? ఆదాం ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ గురించి ఆలోచిద్దామేంటి? తాగుబోతుల గురించి ఆలోచిద్దామేంటి? వ్యభిచారం గురించి ఆలోచిద్దామేంటి? అబ్రహాం గురించి ఆలోచించాడు. అబ్రహాము దేవుని చేత ఆశించబడ్డాడు, అబ్రహాం వంశం దీవించబడ్డాడు.